వెల్కమ్ బ్యాక్ నగేష్ గారు. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ అటు టీడీపీ వాద ప్రతివాదాలు వాగ్ వివాదాలు ఎలా ఉన్నా కూడా ప్రస్తుతం రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ టూర్ ద్వారా ఎంతవరకు సక్సెస్ అవుతుందని మనం ఆలోచించడం కంటే ఫస్ట్ అసలు పారిశ్రామిక ఐటీ విధానాలతో పాటు అక్కడ ఉన్న వనరులతో పాటు చంద్రబాబు క్రెడిబిలిటీ ఎంతవరకు కంపెనీలు ముందడుగు వేసేలా చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. డెఫినెట్లీ క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడుకి అబ్రాడ్లో బాగా ఉంది, ఇక్కడ ఎంత ఉందో అనేది వీళ్ళు లేదంటారు వాళ్ళు ఉందంటారు. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లోనే చంద్రబాబు నాయుడిని ఒక టెక్ సావీ చీఫ్ మినిస్టర్గా డెఫినెట్లీ చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో చాలా మటుకు అభివృద్ధి ఏది టెక్నాలజీ కంపెనీస్ ఆయన వల్ల వచ్చారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. బట్ దాని అది కాకుండా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా కరప్షన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏది మన దేశంలో ఏమీ కదలదు. సో ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే కొత్త రాష్ట్రంలో కొత్త సమస్యలు ఉన్నాయి. దీనికి డెఫినెట్లీ కేంద్రం చేయి తీవాలి. కొన్ని ఇండస్ట్రీ క్లస్టర్స్ లేకపోతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇది చేయాలి. సరే మీరు ఒక ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా వేరే లెక్కంగా సాయం చేయాలంటే ఎంత మొరబెట్టుకున్నా కూడా కేంద్రం నేతలు కానివ్వండి అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానివ్వండి చెప్తున్నారు హోదా విషయం పక్కన పెట్టండి, దానికి కావాల్సిన అన్ని మేము సైమల్టేనియస్గా అన్ని ఇస్తాము, సో పరిశ్రమలు ఆకర్షించడానికి ఇది బాగా ఉపయోగపడతాయని చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చింది, బియాండ్ దట్ ఒక ఇండస్ట్రీ ప్రమోషన్కి కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇంకా ముందుకు రావాలి. కానీ ఇదేంటో ఇంకోటి విషయం ఏంటంటే ఈ పెట్టుబడులు చెప్తున్నారు చూడండి జుగ్గూడి ప్రభాకర్ గారు, అదేంటంటే కొన్ని స్కీమ్స్ గురించి చెప్తున్నారు ఎస్సీస్కి. అది మనం లార్జర్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాం. వైజాగే తీసుకోండి, వైజాగ్లో ఏంటంటే లాస్ట్ 10 ఏళ్ళకి ఎన్ని ఇక్కడ ఉండి ఐటీ ఇండస్ట్రీస్. వైజాగ్లో అంటే రైల్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. వైజాగ్లో మీరు 2 రోడ్లు దాటితే ఒకటేమో విప్రోను, రెండోది టెక్ మహీంద్రా, తప్పితే ఇంకో ఏం కంపెనీస్ రాలేదు. ఏం చేస్తున్నాం మనం ఇన్నేళ్ళు, ఏ ప్రభుత్వం ఉన్నది కూడా. దాని తర్వాత మనకి సౌత్ లోని ఇప్పుడు ప్రారంభం అవుతుందని చెప్తున్నారు, 3 ఏళ్ళు అయిందండి ఇప్పటికి ప్రారంభం అయి ఉండాలి. ఉద్యోగాలు రావుండాలి, వెహికల్స్ ఇవ్వడం కాదు, ఇప్పటికి ఒక 540,000 ఉద్యోగాలు ఏవో వచ్చాయి అంటున్నారు, ఎక్కడ వచ్చాయి తెలియదు. రెండోది ఏంటంటే మనకి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి, అది మనం లివరేజ్ చేసుకోలేకపోతున్నాం. రైట్, ఎంత ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ కానివ్వండి లేకపోతే చంద్రబాబు క్రెడిబిలిటీ కానివ్వండి, ఇవన్నీ ఎంత ప్లస్ గా ఉన్నా కూడా అంటే మీరన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న అవినీతి కానివ్వండి లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి లేకపోతే ప్రత్యేక హోదా అనే ఒక అంశం కానివ్వండి, ఇవన్నీ వీటన్నిటిని నెగ్గుకుని ముందుకు రావడం చాలా కష్టమని మీ అభిప్రాయమా? లేదు, కష్టం కాదు. ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా దీని మీద ఈ స్టేట్ కొత్త రాష్ట్రం దీని మీద కొంచెం కనుకరించాలి. అది కావాల్సినంత జరగడం లేదు అది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి తేవడానికి కొంచెం ఒక హెసిటేట్ చేస్తున్నదో అనేది ప్రజల్లో జనరల్గా ఫీలింగ్ వస్తున్నది. ఏదో దీని వెనక రాజకీయ లబ్ధులు ఉన్నదు తృణమూల్ కాంగ్రెస్ లో కేంద్ర ప్రభుత్వం చేసిన రాష్ట్రానికి ఏదో ఒకటి తెచ్చుకున్నారు. రెండోది చిన్న పాయింట్ చెప్తానండి, ఇప్పుడు మనకి తిరుపతి నెల్లూరు ఇవన్నీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవేంటంటే తమిళనాడుకి కర్ణాటకకి దగ్గర, బెంగళూరుకి మద్రాస్ దగ్గర, అక్కడ కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. మన అక్కడ ఇండస్ట్రీస్ పెట్టి ఎక్కడ ఏమి కనబడతాయి మాట్లాడితే శ్రీ సిటీకి వస్తున్నారు. శ్రీ సిటీలో అంతా స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, తప్పితే పెద్ద ఇండస్ట్రీస్ ఏమి. జూపూడి గారు మీరు చేసే ప్రయత్నాలతో పాటు మీరు చెప్పే విషయాలు సరే వీటన్నిటి బేరీ చేసుకున్న తర్వాత మీరు చేసే ప్రయత్నాలతో పాటు మీ ప్రభుత్వం చేసే ప్రయత్నాలతో పాటు ఖచ్చితంగా కేంద్రం పైన కొంచెం ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా లాంటి అంశాల విషయంలో కొంచెం ఒత్తిడి తెస్తే ఇంకాస్త అభివృద్ధి సాధించడానికి వీలు పడుతుంది అంటున్నారు. సార్, నగేష్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం మేము ఇద్దరు అలయన్స్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా అక్కడ వాళ్ళతోటి ఇక్కడ మాతోటి వాళ్ళు మాకు ఒక బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్ర అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అనేకమైన కసరత్తుల్లో ఏ విధంగా మేము ప్రత్యేక హోదాన్ని రాష్ట్ర కేంద్రం వదిలేసిన తర్వాత స్పెషల్ ప్యాకేజీగా మలుచుకొని దానికన్నా ఎక్కువ వచ్చే విధానాన్ని తీసుకొస్తూ ఉన్నాం. ఎస్, ఐ టు అగ్రీ విత్ ది మన నాగేశ్వర్ గారితో. విషయం ఏంటంటే కరప్షన్ అనేది ప్రధానంగా ఇట్స్ ఏ డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్. ఈరోజు కరప్షన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే యుఎన్ఓలో రిజిస్టర్ అయినటువంటి 194 దేశాల్లో 132 దేశం భారతదేశం కరప్షన్లో ఉంది, దరిద్రం. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా, టెక్నాలజీని వాడటం ద్వారా ఈ కరప్షన్ని మినిమైజ్ చేయడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఈ కరప్షన్కి భయపడే ఈరోజు చాలామంది ప్రధానమంత్రి కాళ్ళ దగ్గర పడుతున్న విధానం కూడా మీ అందరి దృష్టి తీసుకొస్తున్నాం. రెండవది, నేను ఇందాక ధర్మశాల 10 సెకండ్స్లో ముగిస్తాను, వినండి సార్, 10 సెకండ్స్లో ముగిస్తాను. లెట్ ది సబ్జెక్ట్ గో టు ది పీపుల్,
లెట్ ది సబ్జెక్ట్ గో టు ది పీపుల్. ఇందాక బ్రింగ్ బాబు బ్యాక్, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేది నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు తెలుసుకోకుండా మేము ఇస్తున్నటువంటి 250 కార్లలో బ్యాంకుల పాత్ర లేదండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీతో ముడిపడి ఉన్నటువంటి ఒక పెద్ద సబ్జెక్టు. ఇన్నోవా వెహికల్ని 20 లక్షల వెహికల్ని ఒక పేదవాడికి ఈరోజు ఇస్తున్నాం. బిలో పావర్టీ లైన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని మేము టార్గెట్ చేసి నడుపుతున్నట్టు ఎస్సీ కార్పొరేషన్, దాని ద్వారా 250 కార్లకి ఓనర్స్గా తయారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి విజన్ని దయచేసి ఇక్కడ చూడమని ఇందాక నేను చెప్పాను. దాంతోపాటు వస్తున్నటువంటి 224,000 వాటన్నింటినీ గాలికి వదిలేసి ప్రభాకర్ గారు ఎక్కువ భాగం ఐటీ రంగం పైన దృష్టి పెట్టినట్టుగా దాదాపు చాలా మంది విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ బేసిక్ గా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి లేకపోతే పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం మున్ముందు ప్రగతి పదంలో ఉంటుంది. కేవలం ఐటీ రంగం 70% ఐటీ రంగంలో అభివృద్ధి చెందినంత మాత్రాన్ని ఇప్పుడు చూస్తున్నాం మనం. ఐటీ రంగంలో సంక్షోభం ఎలా ఉందో కానీ తాత్కాలికమని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి ఇతరత్ర పారిశ్రామికంగా పరిశ్రమలు వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనేది అభిప్రాయంగా ఉంది. రైట్, ఆ విధంగా ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక రోడ్ మ్యాప్ మీరు సిద్ధం చేసుకున్నారు? అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ నమ్ముతూ ఉన్నది, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నమ్ముతూ ఉన్నాడు, రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నాడు. ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మీ అందరూ తెలుసు ప్రపంచంలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దానికన్నా ముందున్నటువంటి చరిత్ర, దాని తర్వాత ఉన్నటువంటి చరిత్ర. అయితే అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రికల్చర్ను కూడా ఒక ఇండస్ట్రీ లాగా చూడమంటే దాన్ని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేసినట్టు వాతావరణం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మీద, రైతుల మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి మీద ముందుకెళ్తా ఉన్నాం. పావర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మనం అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా చేయడం కోసం చదువుకున్నటువంటి వాళ్ళని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన రుగ్మతల్ని తీసేసే క్రమంలో ఈరోజు కొంతమంది వాదించవచ్చు, విదేశాల నుంచి పెట్టుబడి కావాలన్నా లేకపోతే భారతదేశంలో వీటన్నింటినీ కలుపుతూ ముందుకెళ్తున్న నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నది. దీన్ని దయచేసి మిగతా రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. ఇందాక మా కామ్రేడ్ అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పినట్టుగా అనేకమైన అంశాల్లో లోతైన చర్చ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఒక థింక్ ట్యాంక్ దీని మీద ఒక ఆలోచన పెట్టిన తర్వాత దాన్ని నేపథ్యాన్ని గమనించమని చెప్తున్నా. చంద్రశేఖర్ గారు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే దానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నా, మళ్ళీ ఖచ్చితంగా వస్తుందనే ఆశాభావం వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి ఇతరత్ర పరిశ్రమలు కానివ్వండి చాలా పెద్ద సంఖ్యలో వస్తాయంటున్నారు. భోగి గారు చెప్పండి, సమస్య ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది 20వ శతాబ్దం నాటి ముచ్చట సార్. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి పారిశ్రామిక విప్లవం తర్వాత అనేక రకాలైనటువంటి టెక్నాలజికల్ అడ్వాన్సెస్ జరిగినాయి. జరిగినటువంటి క్రమంలో ఉపాధి రహితమైనటువంటి పరిశ్రమలు, రోబోలని, కంప్యూటర్లని, ఆధునికమైనటువంటి టెక్నాలజీని వినియోగించి ఉపాధి రహితమైనటువంటి పరిశ్రమలు లేకపోతే వ్యాపార రంగాలు వస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. నేను మీకు మనవి చేస్తున్నా, రోజుకి 10,000 కార్లు తయారు చేసేటువంటి పరిశ్రమలో ఉండేటువంటి కార్మికుల సంఖ్య మీరు దక్షిణ కొరియాలో కానీ మిగతా మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఉత్పత్తి కేంద్రాల్లో చూస్తే రోజుకు 10,000 కార్లు తయారు చేసే కార్ల పరిశ్రమలో 500 మంది కంటే ఎక్కువ మంది కార్మికులు లేరు, 300 రోబోలు పనిచేస్తూ ఉన్నటువంటిది. నేను మనవి చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు మన రాష్ట్రాన్ని రావడం కోసం, పెట్టుబడిదారులు రావడం కోసం ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు ధర్మశ్రీ గారు పరిశ్రమలు రావడం కోసం ప్రయత్నం చేయడంలో తప్పు కాదు. ఎక్కువ చేస్తున్నారండి ఇక్కడ పరిశ్రమలు వస్తున్నాయని కానీ అందులో చాలా గోల్మాలు జరుగుతున్నాయి, అలాంటివన్నీ కూడా మేము తప్పు పడుతున్నాం. అంతే తప్ప అమ్మ ముఖ్యమంత్రి గారు అమెరికా టూర్ వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళకూడదు, లేదా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే వెనకాతలు ఆ పేరు చెప్పి వెనకాతలు. థ్యాంక్ యూ.
మేము ఖండిస్తున్నాం అది గమనించుకోవాలని థాంక్యూ వెరీ మచ్ ఈ రోజు లైవ్ షోలో పాల్గొనడానికి ధన్యవాదాలు ప్రభాకర్ రావు గారు అండ్ చంద్రశేఖర్ గారు మీకు కూడా ధన్యవాదాలు అండి ఇది ఈ రోజు లైవ్ షో స్టే ట్యూన్ టు ఎన్టీవీ